ఉబర్ డ్రైవర్ యాప్ని ఉపయోగించుకొని బిజినెస్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సమాచారం కోసం ఆల్ ఇన్ వన్ ఛానల్ని. ముందుగా ఉబర్ యాప్ని ప్లేస్టోర్లో చూసుకుందాం. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుందాం. ఉబర్ డ్రైవర్ యాప్ అని చెప్పేసి ప్లేస్టోర్లో ఎంటర్ చేస్తే మీకు ఏ రకంగా డ్రైవర్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇది కొత్త వర్షన్ అప్డేట్ అయింది. సో దాన్ని అప్డేట్ చేసుకుంటున్నాను. సో నేను అప్డేట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇంకా డౌన్లోడ్ అయిపోతుంది. మరిన్ని సమాచారం కోసం మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చు. ఈ ఎనీ డౌట్స్ ఉన్నా నేను డెఫినెట్గా మీకు సాల్వ్ చేస్తాను. ఇంకా అటాచ్మెంట్ కావాలన్నా ఈ నంబర్ ఈ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మీ మొబైల్ నెంబర్ని సెండ్ చేయండి, నేను కాల్ చేస్తాను. సో డౌన్లోడ్ అయిపోయింది. ఇది ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ చేద్దాం దీన్ని. మీరు కూడా మీ ప్లేస్టోర్లోంచి ఈ రకంగా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి యాప్ని అప్డేట్ చేస్తున్నాను. మ్యాక్సిమం అప్డేట్ కూడా అయిపోయింది. ఓకే, నేను డన్ ఓపెన్ చేస్తున్నాను. డ్రైవర్ యాప్ని ఉబర్ డ్రైవర్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సైన్ ఇన్ రిజిస్టర్ అనే ఆప్షన్ రెండు ఉన్నాయి. నేనైతే సైన్ ఇన్ క్లిక్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఐడి పాస్వర్డ్ ఉంది కాబట్టి సైన్ ఇన్ క్లిక్ చేయాలి. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ దగ్గర కొంతమందికి షార్ట్ కట్లో ఐడి ఉంటుంది. నేను మాత్రం లాంగ్ అంటే కొంతమందికి లాంగ్ ఐడి ఉంటుంది. సో నేను లాంగ్ ఐడి యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర షార్ట్ ఉంటే షార్ట్ ఐడి యూజ్ చేయండి. పాస్వర్డ్ ప్లేస్లో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ రకంగా మీకు ఒక విండో పేజ్ ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెల్కమ్ ఇన్సెంటివ్ 100 ట్రిప్స్కి 22,500 చూపిస్తుంది. సో ఒక్కొక్క డ్రైవర్కి ఒక్కొక్క ఆఫర్ ఉంటుంది. వెల్కమ్ జాయిన్ బోనస్ కాబట్టి అది మినిమం గ్యారంటీ బిజినెస్ ఉంటుంది 22,500. సో అంతకుముందు 30,000 ఉండేది. ఇక్కడ రేటింగ్ చూసుకోవచ్చు. అకౌంట్లోకి వెళ్తే అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ వెహికల్ని సెలెక్ట్ చేసుకోవాలి. వెహికల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీ పేరుని కన్ఫర్మ్ చేసుకోండి. పేరుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అది మీదేనా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీకు గుడ్ హోమ్ ఆప్షన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సికింద్రాబాద్లో ట్రిప్ ఎండ్ అయింది లాస్ట్ ట్రిప్. నేను అక్కడ నుంచి నేను పటాన్ చెరువులో ఉంటున్నాను అనుకుందాం. నేను పటాన్ చెరువుకి గుడ్ హోమ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఇంకా మధ్యలో ఏ సైడ్ నాకు అవసరం లేదు బుకింగ్. సో నేను ఓన్లీ పటాన్ చెరువుకే కావాలి. సరే, అప్పుడు నేను పటాన్ చెరువు అని చెప్పేసి అక్కడ ఎంటర్ చేస్తాను. కింద చూసారు కదా, దాన్ని క్లిక్ చేయగానే పటాన్ చెరువు అనేది ఆప్షన్ అయిపోతుంది. ఆన్లైన్ అప్పుడు ఆన్లైన్ చేసేయాలి. ఆన్లైన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా పటాన్ చెరువుకి వెళ్ళే రూట్లోనే మీకు బుకింగ్స్ పడతాయన్నమాట. సో ఒకసారి నేను కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది చెక్ చేసి చూస్తాను. ముందుగా మీరు ఈ జూమ్ చేసి ఆ రెడ్ కలర్లో చూస్తున్నారు కదా, 1.x 1.9x 1.8 అనేది అవి బూస్ట్. మీకు బూస్ట్ ఎక్కువ వస్తుందన్నమాట ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో బుకింగ్ వస్తే కంపల్సరీగా మీకు 1.9 అంటే మీకు చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది. 1.4 అంటే 100కి 40 రూపాయలు ఎక్స్ట్రా అన్నమాట. సో చూడండి, ఆన్లైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎస్ఐ అగ్రి అనే ఆప్షన్ ఉంటుంది ఆన్లైన్ చేయగానే. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అయిపోతుంది, బుకింగ్ స్టార్ట్ అవుతుంది. సో నేను మళ్ళీ ఆఫ్లైన్ చేస్తున్నాను. బుకింగ్ని ఎలా తీసుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి. ఇది సర్కిల్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్ వస్తే బుకింగ్ వచ్చినట్టు అండి. అలారం సౌండ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు బుకింగ్ యాక్సెప్ట్ చేసినట్టు అర్థం. తర్వాత మీకు నావిగేషన్ అనేది ఒకసారి చూపిస్తుంది. నావిగేషన్ క్లిక్ చేయగానే పైన నావిగేషన్ చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే కస్టమర్ ఉన్న లొకేషన్ని మీరు వెళ్ళిపోతారు. దానిపైన ఒక ఆప్షన్ ఉందండి చూడండి, దాన్ని క్లిక్ చేయగానే మీరు కస్టమర్ యొక్క కాంటాక్ట్ను క్యాన్సిల్ డీటెయిల్స్ కనిపిస్తుంది. కాంటాక్ట్ చేస్తేనేమో కస్టమర్కి కాల్ వెళ్తుంది, క్యాన్సిల్ చేస్తే దాని రీజన్ అడుగుతుంది. ఫస్ట్ కాంటాక్ట్ చూడండి, కాంటాక్ట్ క్లిక్ చేయగానే కస్టమర్కి కాల్ వెళ్తుంది. తర్వాత క్యాన్సిల్, మీరు వెహికల్ క్యాన్సిల్ చేయాలనుకుంటే రీజన్ అడగాలి, రీజన్ అడుగుతుంది. ఆ రీజన్ని క్లిక్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ ట్రిప్ కనిపిస్తుంది కదా, కస్టమర్ ఎక్కిన తర్వాత స్టార్ట్ ట్రిప్ కంప్లీట్ కొట్టాలి. తర్వాత కస్టమర్ లొకేషన్ వెళ్ళిన తర్వాత మీకు పైన ఆప్షన్ కనిపిస్తుంది కదా, పైకి ఆప్షన్ అనాలి. తర్వాత కలెక్ట్ క్యాష్,
దాన్ని క్లిక్ చేస్తేనే మీకు పేమెంట్ కనిపిస్తుందండి. ఓన్లీ క్యాష్ కలెక్టెడ్ మాత్రమే దీనికి అవకాశం, క్యాష్ కలెక్టెడ్ మాత్రమే దీనికి అవకాశము. డన్ కొట్టిన తర్వాత కంప్లీట్ ట్రిప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీది ట్రిప్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత మీరు పేమెంట్ తీసుకోండి. కస్టమర్ మంచోడైతే 5 రేటింగ్ ఇవ్వండి, లేకుంటే మీకు ఇబ్బంది పట్టాడు కస్టమరు ర్యాష్గా మాట్లాడుతున్నాడు అంటే 1-స్టార్ రేటింగ్ ఇవ్వండి, మంచోడైతే మంచి రేటింగ్ ఇవ్వండి. ఉబర్ అటాచ్మెంట్ చేయాలన్నా ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, మొబైల్ నెంబర్ని సెండ్ చేయండి.